భస్మాసురుడి కేసు. భస్మాసురుడని రాక్షసుడు ఉండేవాడు. దేవతలకి రాక్షసులకి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉండేది. ఏమైనా రాక్షసుల్లో కొంతమంది తెలివిగా ఏం చేశారంటే కొన్ని వరాలు సంపాదించుకొని ఈ దేవతల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని అనుకున్నారు. ఈ భస్మాసురుడు దేవుడి గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. బ్రహ్మదేవుడు ఎవరు తపస్సు చేసినా రాడు, చాలా బిజీగా ఉంటాడు. ప్రపంచంలో జనాభానంతా తయారు చేసేది ఆయనే. పెద్ద కార్యక్రమం అది ఆయనకి. సత్యలోకంలో మమ్మల్లాగా తయారు చేసి ముఖాన ఊతే ప్రాణం వస్తువులకి అందరూ కిందకు దించే కార్యక్రమం చేస్తూ ఉంటాడు. నాలుగు తలకాయలు నాలుగు చేతులు ఉన్నా కూడా అంత బిజీగా ఉన్నాడు ఆయన. ఎవరు తపస్సు చేసినా రాడు ఆయన. విష్ణుమూర్తి కూడా చాలా సందర్భాల్లో రాడు ఆయన. ఆయన ప్రపంచంలో ఇన్ని ఇన్ని బాధలు ఉండి జనానికి ఇన్ని సమస్యలు ఉంటే ఇప్పటికి 10 అవతారాలు ఎత్తాడు ఆయన. అంటే సెలెక్టివ్గా కొన్ని సందర్భాల్లో అవతారాలు ఎత్తూ ఉంటాడు ఆయన. ఆయన కూడా రాలే. ఆయన పాలసముద్రంలో పామును చుట్టేసుకొని దమే పడుకొని ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే పోయి చెప్పాలా, చెప్తే వస్తాలే పా అంటాడు, నెమ్మదిగా వస్తాడు ఆయన. కానీ ఈశ్వరుడు ఎప్పుడు హుషారుగా ఉండే మనిషి ఆయన. ఎప్పుడో తిరుగుతూ ఉంటాడు, తోలు ఒకటి కట్టుకొని ఉంటాడు, ఇంకొక తోలు చెస్ట్ కట్టుకుంటాడు, దప్పికైతే మంచినీళ్ళ కోసం మనలాగా అటు ఇటు బాటిల్స్ ఎత్తకడు, పైన గంగమ్మను కూర్చోబెట్టుకున్నాడు. అది సింపుల్ లైఫ్. అలాగే ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు కాబట్టి డ్యాన్స్కి కూడా ఆయన్నే మనము దేవుని కింద పెట్టుకున్నాం. నటరాజు అంటాం. ఆయన వచ్చాడు, ఊరా ఏం కావాలో నీకు అన్నాడు. స్వామి వచ్చావా, ఇప్పటికి 2 ఏళ్ళు నేను తపస్సు చేయటం మొదలుపెట్టి ఇప్పుడు తీరింది అనేకనే. సరే ఇప్పుడొకసారి తీరిందిలే, ఏందో చెప్పు నీ సంగతి అన్నాడు. నాకు వరం కావాలా అన్నాడు. ఏం వరం కావాలో కోరుకో, ఏదైనా ఇస్తావా అని. ఏదైనా ఇస్తావా అని ఇస్తాను అన్నాడు ఆయన. నేను ఎవరిని ఇస్తానని చేయబెడితే వాళ్ళు భస్మైపోవాలి, వరం ఏమన్నాడు, ఇచ్చినప్పు అన్నాడు. ఇంకా ఈశ్వరుడు వెళ్ళిపోతున్నాడు. స్వామి కొంచెం ఆగున్నాడు. ఏమి రా, ఇంకేమన్నా కావాలని. ఇంకేమన్నా కావాలో మళ్ళా చూస్తాం స్వామి, ఇప్పుడు ఇచ్చింది పని జాతీయంలో చూసుకోవాలి కదా అన్నాడు. నేను వరం ఇస్తే కూడా నీకు అనుమానం రా అన్నాడు. అట్లా కాదు స్వామి, ఇప్పుడు మేము మామూలు జనము, ఏదైనా చిన్న వస్తువు కొనుక్కున్నా కూడా అది పని చేస్తారు లేదు, అటు పీకి ఇటు పీకి చూస్తాం మేము. అట్లాడేది 2 ఏళ్ళు నేను తపస్సు చేస్తూ ఉన్నా, ఒళ్ళంతా అట్టలగట్టుకుపోయింది, జుట్టంతా అట్టలగట్టుకుపోయింది, మట్టి వేరుకొని ఉంది. ఆ స్థితిలో ఉన్న నేను నువ్వు ఇచ్చిన వరం ఇట్టు ఇచ్చావు, వాడు చెప్పావు ఇచ్చేసిన పో అంటే నేను పని చేస్తలేదు చూసుకోవాలి కదా, న్యాయమే కదా, నాకు న్యాయమే లేరా అన్నాడు. చుట్టూ చూశాడు. ఏదో కుక్క పిల్లలు నక్క పిల్లలు గాడిద పిల్లలు ఉంటే చేయబెడదాం చూసుకున్నాడు. ఎక్కడ ఏం కనపడలే. స్వామి దేని మీద చేయబెట్టకి ఏం లేదు, ఇంకా నువ్వు ఒక్కడే ఉన్నా నైదుగా నేను ఎత్తి చేయబెడతా అన్నాడు. అతీంద్రా, వరం ఇచ్చి నానెత్తిన పెడతానటో అని. నేనేం చేయాలబ్బా, ఏవి కనపడకపోతే ఏం చేయాలి, టెస్ట్ చేసుకోవాలి కదా నేను. ఇక అర్థమైపోయింది నన్ను శివుడికి. ఇంక చిక్కకుండా పరిగెత్తున్నాడు వాడు. 2 ఏళ్ళను తపస్సు చేస్తూ తిండి సరిగలేక నీరసంగా ఉన్నాడు, పరిగెత్తలేకున్నాడు. మన దేవుడు హుషారు కదా, కాబట్టి పరిగెత్తున్నాడు. ఆయన వెంటబడ్డాడు చేయబెట్టాలని. పరిగెత్తా పరిగెత్తా ఉంటే ఈ లోపల ఎందుకో పాము మీద నుంచి బయటకు వచ్చాడు మన విష్ణుమూర్తి సార్. అక్కడ ఉన్నాడు. ఏమిరా తమ్ముడు అట్ట పరిగెత్తున్నావునే, ఏం పరిగెత్తేది, నువ్వు కూడా పరిగెత్తానే. సరే లేరా, పరిగెత్తేది నేను మామూలుగా పరిగెత్తే బ్యాచ్ కాదు, నేను పాము మీద పడుకునే బ్యాచి. నువ్వంటే పరిగెత్తుడు అలవాటు ఉన్నాడువి, నన్ను కూడా పరిగెత్తమంటే ఆడవుతుంది, ఆయాసం రాదా, ఏంది విషయం చెప్పానే. విషయం చెప్పేది వాడు వస్తున్నాడనే, వాడంటే ఊర్రానే, వాడు భస్మాసురుడు అని కూడా వస్తున్నాడని, వాడైతే నాకేంది భయమనే, ఈ చక్రం ఇక్కడ తెచ్చుకోమంటావా అని. అది కాదులేనే, జరిగిన కథ అంతా చెప్పాడు. వాడు వరం అడిగాడు, నేను ఇచ్చావాడు నానైతే చేపెట్టడానికి వచ్చాడని. ఈ లోపల వాడు రానే వచ్చాడు. అబ్బా ఇద్దరు దొరికినారు చేతులు పెట్టడానికి అనుకున్నాడు. అంటే శివుడి మీద విష్ణుమూర్తి ఇద్దరిని పెడదాం అనుకున్నాడు. వాడు ఏమిరా నువ్వు, ఏంది ఎంటబడుతున్నావు మా తమ్ముని అని. ఎంటబడేది ఏం స్వామి, వరం ఇచ్చాడు పెద్ద అయినా, టెస్ట్ చేస్తానంటే చిక్కుండా పరిగెత్తా ఉంటే ఏం చేయాలో బాగా నేను అని. నువ్వు చెప్పేది కరెక్ట్రా, 100% కరెక్ట్ అని. పక్కనే ఉన్న ఈశ్వరుడికి భయం పట్టుకుంది. వీడియో కూడా కరెక్ట్ అంటాడు, కొన్ని ఎత్తిన చేయబెడతానంటే నేను గిచ్చాడు. ఇట్లా విష్ణుమూర్తిని గిచ్చాడు. నువ్వు ఊరుకోరా నేను చూసుకుంటా అన్నాడు. ఏమో విష్ణుమూర్తి సాటునున్నాడు అయినా విష్ణుమూర్తి నెగోషియేషన్ చేస్తున్నాడు. అది కాదురా నువ్వు ఊరుకోవడం కరెక్టే, మా ఈశ్వరుడు స్పెషల్ బట్టి తిరుగుతాడు, అది కరెక్టే. దుమ్మంతా కొట్టుకొని ఉంటాడు, ఒప్పుకుందాం. ఎంతైనా రోజుకి ఒకసారైనా స్నానం చేస్తారు మట్టి అంతా పోవడానికి. నువ్వెవడురా, 2 సంవత్సరాల నుంచి స్నానం చేయకుండా ఊళ్ళంతా అట్టలు కట్టుకున్నది మట్టి, ఇట్లాంటి చేతులతోనే వచ్చి మా వాడి నిత్యం చేయబెడతావు, ఏమైనా పద్ధతిగా ఉందా నీకని. అవు కరెక్టే స్వామి,
చుట్టూ అటలు కట్టుకుపోయింది, ఒళ్ళంతా మట్టి తేలుతా ఉంది, దురదలు పెడతానని నాకని గీరడం మొదలుపెట్టి, సరేరా నేను ఏర్పాటు చేస్తారా అని ఒక కులం దగ్గర పట్టుకెళ్ళి దిగు అంటూ దిగానే బాగా బాగా చెప్పాడు స్వామి అని చెప్పి దిగాడు. కళ్ళు రుద్దుకురానే రుద్దుకుంటే మట్టి అట్టలు అట్టలు పడతా ఉంది. సరే చేతులు రుద్దుకోవాలి, ఎందుకు రుద్దుకోను స్వామి అన్నాడు. చెస్ట్ రుద్దుకోవరానే రుద్దుకోకపోవటమే బెత్తడు, అంతమంది మట్టి అని రుద్దుకొని చెస్ట్ కూడా, మరి భుజాలు అని మెడకాయో అని, మరి తల అట్టలు కట్టకపోయినందుకు చుట్టూ దాని సంగతి ఏం చేస్తావని రుద్దినాడు. అంతే భస్మం అయిపోయినాడు. ఇప్పుడు తలకాయడి చేతులతో రుద్దిచ్చినాడు, అడు తెచ్చిపోయాడు. ఈ లోపల రెండేళ్ళైంది మా నాయన కనపడకని భస్మాసురుడు కొడుకు ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు కనపడ్డారు. ఏం స్వాములు మా నాయన ఏమని ఇటు వచ్చినాడు అని అడిగినాడు. ఎవరో మీ నాయన అంటే రెండేళ్ళైంది తపస్సు చేయడానికి వచ్చినాడు, ఈశ్వరుడు గురించి తపస్సు చేసినాడు, ఇటేమని వస్తే చెప్పానంటే బుడిది చూపించారు. బుడిది ఏందని అడిగాడు వాడు. బుడిది అంటే మొత్తం జరిగిన కథ అంతా చెప్పాడు. వాడు మట్టి అంతా తులుసుకుంటూ తులుసుకుంటూ నేను ఎత్తి నుంచి చేయిపెట్టుకున్నాడు, అందుకని భస్మైపోయేవాడు అని చెప్పి. ఏం పెద్ద మనుషులే మీరు, వాడికి అట్టాడు వరం ఎందుకు ఇచ్చినారు ఆ ముసలికుడికి, ఇచ్చారు సరే నేను చేయబెడితే ఒప్పుకోనని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా, మీరు నువ్వు కావాలంటే ఎవరిని ఎత్తనని పెట్టుకొని ఆయన ఎత్తన పెట్టడానికి లేదని చెప్పి అనొచ్చు కదా, మళ్ళీ అది ఒక నిజాయితీ. నెత్తం చేయబెట్టకపోతే పారిపోయి వచ్చేది, ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకొని మన ఆయన సాగుకొట్టేది. ఏంది పద్ధతి అసలు, మీరు ఎంత ఒకవేళ దేవుళ్ళు అయితే మాత్రం చెప్పేదేనా మన ఆయన్ని అని చెప్పి వాడు తిరుక్కున్నాడు. ఏం చెప్తాడు పాపం విష్ణుమూర్తి, ఏదో ఆ మాట ఈ మాట చెప్పి పోతే పోయినా లేదా ఇంకేదైనా వరం నీకు ఇస్తారండి, మా నాయనకి ఇచ్చిన సార్లు వరం మళ్ళీ నాకు ఒకటి ఇస్తారా, మీ వరానికి మీకు నమస్కారం సభని వెళ్ళిపోయినాడు వాడు. ఇది భస్మాసురుడి కేసు అంటే ఇది కథ.